శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి నా ఆత్మ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి దేవీ నవరాత్రులలో 8వ రోజు అష్టమి. ఈ అష్టమి నాడు అమ్మని మనం దుర్గాదేవిగా భావన చేస్తాము. ఈ యొక్క దుర్గాదేవి అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపజేస్తాము. ఆ రోజు అమ్మవారికి అల్లం కలిపినటువంటి నల్లమిన పప్పుతో చేసిన గారెను నైవేద్యంగా పెట్టడం, నిమ్మరసాన్ని మనం అక్కడ అమ్మవారికి నైవేద్యంగా చెల్లించడము అనేది మనకు అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. అంటే ఇక్కడ 8 అంటే పైన ఒక సున్నా కింద ఒక సున్నా కలిపితే 8 అవుతుంది. అంటే అష్టమి, అష్ట సంఖ్య. అంటే 8 అనే సంఖ్యకి ఆధారము ఈ యొక్క దుర్గామాత. ఈ దుర్గామాత ఎవరిని నియంత్రిస్తుంది అంటే దుష్టులను, దుర్మార్గాలు చేసేవాళ్ళని, అవినీతి పనులు చేసేవాళ్ళని, అరాచకాలు చేసేవాళ్ళని కూడా నియంత్రిస్తూ ఉంటుంది దుర్గామాత. ఎవరైతే దారుణమైనటువంటి కోర్టు, ఇతరుల నుంచి హాని కలగడం ఇత్యాది సంబంధమైన బాధలతో ఉన్నారో వారందరూ కూడా ఈరోజున అమ్మవారికి ఈ మంత్రంతో జపం చేస్తే వారికి వారి జీవితాల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దుర్గాష్టమి నాడు చేసే జపము, దుర్గాష్టమి నాడు చేసేటటువంటి పారాయణము, దుర్గాష్టమి నాడు చేసేటటువంటి కవచము కూడా ఏ నక్షత్రాల వారు చేయాలి? ప్రధానంగా 1 శని సంబంధమైన నక్షత్రాలు వారు, పుష్మి నక్షత్రం వారు, అనురాధ నక్షత్రం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు తప్పకుండా దుర్గాష్టమి నాడు చేయాల్సినటువంటి మంత్రం, ఆ రోజున అమ్మవారిని కోరుకోవాలి. ఏం కోరుకోవాలంటే అడగాలి, నాకు శక్తిని ప్రసాదించు, నాకు మేధా సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు అనేటటువంటి కోరికతో అమ్మవారిని ఆ రోజున ఈ మంత్రంతో ఓం ధుమ్ దుర్గాయై నమః, ఓం ధుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఈ 3 నక్షత్రాల వారికి ఆ యొక్క శని సంబంధమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడమే కాకుండా అమ్మవారి యొక్క దివ్య శక్తి ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది. ఆ రోజున అమ్మవారికి పెట్టేటటువంటి ఈ నైవేద్యం కూడా వారు తప్పకుండా స్వీకరించి ఇతరులకు ఆ ప్రసాదాన్ని నివేదించాలి. దీని ద్వారా వీరి జీవితంలో వీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సాధించుకోవచ్చు. పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1 రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య మంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.